విశాఖలోని ఋషికొండలో అక్రమ తవ్వకాలపై నిజాలను నిగ్గు తేల్చేందుకు కేంద్ర పర్యావరణ అటవీ శాఖ ఏర్పాటు చేసిన కమిటీలో ఏపీ ప్రభుత్వ శాఖలకు చెందిన ముగ్గురు అధికారులు ఉండటంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది విచక్షణ రహితంగా కొండను తవ్వేశారని రాష్ట్ర ప్రభుత్వమే ఆరోపణ ఎదుర్కొంటోందని అధికారులపైన కోర్టు ధిక్కరణ కేసు దాఖలైందని గుర్తు చేసింది అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు కమిటీలో స్థానం ఎలా కల్పిస్తారని ప్రశ్నించింది కమిటీ ఏర్పాటుపై పునఃపరిశీలించాలని కేంద్ర పర్యావరణ అటవీ శాఖకు సూచించింది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా జస్టిస్ ఎన్ జయసూర్యతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది విశాఖలోని ఋషికొండను పర్యావరణ పునరుద్ధరణ ప్రాజెక్టు పేరుతో విచక్షణ రహితంగా తొవ్వేస్తూ పరిధికి మించి నిర్మాణాలు చేస్తున్నారంటూ విశాఖ తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం ఎమ్మెల్యే వెగలపూడి రామకృష్ణ జనసేన కార్పొరేటర్ పీవీఎల్ఎన్ మూర్తి యాదవ్ హైకోర్టులో వేర్వేరుగా ప్రజాహిత వాద్యాలు వేశారు ఎంపీ రఘురామకృష్ణరాజు ఈ వ్యాజ్యంలో ప్రతివాదిగా చేరి తన వాదనలు వినాలని ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు ఇటీవల ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన కోర్టు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించేందుకు కేంద్ర పర్యావరణ అటవీ శాఖకు చెందిన బాధ్యతాయుతమైన అధికారి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది బుధవారం జరిగిన విచారణలో కేంద్ర ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ కమిటీని ఏర్పాటు చేశామని త్వరలో సర్వే ప్రారంభిస్తుందని తెలిపారు పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాది కేఎస్ మూర్తి వాదనలు వినిపిస్తూ ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ టౌన్ కంట్రీ ప్లానింగ్ శాఖ ఏపీ కాలుష్య నియంత్రణ మండలి కేంద్ర పర్యావరణ అటవీ శాఖకు చెందిన విజయవాడలోని ఇంటిగ్రేటెడ్ రీజనల్ ఆఫీస్ అధికారి నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్కు చెందిన వారు కమిటీలో సభ్యులుగా ఉన్నారన్నారు అందులో ముగ్గురు ఏపీ ప్రభుత్వ శాఖల అధికారులని కోర్టుకు తెలిపారు దీనిపై స్పందించిన ధర్మాసనం తవ్వకాలపై రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణ ఎదుర్కొంటోంటే దానిపై సర్వే చేసే కమిటీ రాష్ట్ర అధికారులకు స్థానం కల్పించడం సరికాదని వ్యాఖ్యానించింది విచారణను ఈ నెల ఇరవై ఒకటికి వాయిదా వేసింది